మనలోనే సమాజంలోనే అట్లాంటి విలువలు నెలకొల్పబడ్డప్పుడు చాలా పనుల్ని నీచమైన పనులుగా చూసారు కుండలు చేయడం ఏంది బట్టలు ఉతకడం ఏంది కళ్ళు గీయడం ఏంది నేత నేయడం ఏంది ఇవి సదవే కాదు అన్నట్టుగా చేసుకొచ్చారు కేవలం పౌరోహిత్యం చేయడం మాత్రమే గొప్ప పనిగా ట్రీట్ చేశారు దాని కారణంగా ఇవాల ఏం జరిగింది అంటే సార్ చెప్పినట్టు చాలా వరకు భాష విషయంలో పుస్తకాల్లో ఉన్నదే గొప్ప భాష అని చెప్పేటటువంటి ఒక సంస్కృతి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు మనం చేయాల్సిన మన ముందున్న సవాల్ ఏంటంటే ఆ పనికి గౌరవం కలగాలి ఆ పని చేస్తున్నటువంటి వాళ్ళకి గౌరవం కలగాలి వాళ్ళు మాట్లాడుతున్న భాషకు గౌరవం కలగాలి తెలంగాణ సోషల్ కాంపోజిషన్ బహుజన జనాభా ఎక్కువగా ఉన్నటువంటి నేల కాబట్టి ఇక్కడ భిన్న సంస్కృతులు ఉన్నటువంటి నేల కాబట్టి వాళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాష చాలా గొప్పనైనటువంటి భాష ఆ భాషను కాపాడుకున్నప్పుడు మాత్రమే మనం తెలంగాణ భాషను కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకున్నా